హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. ఫిజికల్ బాడీకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, కానీ మనసులో వచ్చే ఆలోచనలు, మెదడు తుంచి వేసే ఆలోచనలు వస్తే, మనసుకి ఎంతో బాధ కలిగించే ఆవేదన ఉంటే ఏం చేయాలి? ఒక లైఫ్ కోచ్ దగ్గరికి వెళ్ళాలి. లైఫ్ కోచ్ అనేవాళ్ళు ఈ రోజుల్లో ఎంత అవసరం ఉంది అనేది ఫస్ట్ గ్రహించాలి. సో అలాంటి ఒక లైఫ్ కోచ్ అండ్ మనందరి ఫేవరెట్ ఎనర్జీ బూస్టర్ ఎంబీఎన్ కశ్యప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడతాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఓ ఫెంటాస్టిక్, టాప్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ సార్. అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి? ఓ ఎస్, 3 ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ 6 మంత్స్లో జరగబోయే 3 ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్ నెంబర్ 1 మార్చ్లో ఉంటుంది, ఇమోషనల్ మాస్టరీ. మనల్ని, ఇమోషన్స్ మనల్ని కంట్రోల్ చేయకుండా మనం వాటిని మన చెప్పు చేతల్లో ఎలా పెట్టుకోవాలి, ఇమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, దగ్గర దగ్గర ఒక 10 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఆ ప్రోగ్రామ్లో నేర్పించడం జరుగుతుంది. ఇమోషనల్ మాస్టరీ మార్చ్లో ఉంటుంది. దెన్ మేలో వన్ ఆఫ్ ద యూనిక్ ప్రోగ్రామ్, బిజినెస్ గ్రోత్ సైకాలజీ, BGP, బిజినెస్ గ్రోత్ సైకాలజీ. థీమ్ ఏంటంటే టు బికమ్ అ హై పర్ఫార్మింగ్ లీడర్. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్, రియల్ ఎస్టేట్ లీడర్స్ ఆర్ కార్పొరేట్ లీడర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ ఆర్ ఎవరైనా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం డిజైన్ చేసిన ప్రోగ్రామ్. ఇది 2 డేస్ ప్రోగ్రామ్, బిజినెస్ గ్రోత్ సైకాలజీ. దెన్ 3rd July ఉండే ప్రోగ్రామ్, 3rd ప్రోగ్రామ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, నా హార్ట్కి చాలా క్లోజ్గా ఉండే ప్రోగ్రామ్, ఎవరైనా అటెండ్ అవ్వగలిగే ప్రోగ్రామ్, బి అన్షేకబుల్. సో ఇమోషనల్ మ్యాస్టరీ మార్చ్, బిజినెస్ గ్రోత్ సైకాలజీ మే, అండ్ బి అన్షేకబుల్ జులై. మీరు మా మేనేజర్స్కి కాంటాక్ట్ చేస్తే, ఆ నెంబర్కి, కిందన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే, ఆర్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే, ఈ ప్రోగ్రామ్స్ ఎంతసేపు ఉంటే, ఏమేమి టాపిక్స్ దీంట్లో డిస్కస్ చేస్తారు, అవన్నీ మీకు అందజేయడం జరుగుతుంది. ఎస్ సార్. మనకుండే అతిపెద్ద ఛాలెంజెస్లో లేదా ప్రాబ్లమ్స్, మనం జనరల్గా ప్రతి దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం, లేదా మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎవరితోటైనా మాట్లాడుతుంటే ఆ పర్సన్ ఏం చెప్పినా కరెక్టే అన్నట్టుగా అటు వెళ్ళిపోతూ ఉంటుంది, మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో అంత ఈజీగా ప్రతి చిన్న దానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? బికాస్ ప్రతి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కూడా చాలా కష్టం. సో అలా ప్రతి దానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఎస్ అండి, చాలా పవర్ఫుల్ ఏరియా అండి ఇది. ఎందుకంటే మనం ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే, రైట్, పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, లైఫ్లో పాజిటివ్ చేంజెస్ వచ్చినాయి, చాలా హ్యాపీ. కానీ నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయితే అది ఎంత డేంజర్కి వెళ్ళిపోతుందంటే, కెరియర్ పోతుంది, క్యారెక్టర్ పోతుంది. 3 C's పోతాయండి. కెరియర్ పోతుంది, క్యారెక్టర్ పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది, ఇంకొక సి మన కల్చర్ మారిపోతుంది. అవును సార్, చెప్పలేం. తప్పు డెసిషన్స్ తీసుకొని ఏమన్నా అవ్వచ్చు. మనం తప్పు డెసిషన్స్ తీసుకుంటున్నాం నా. తప్పు డిసిజన్ తీసుకోవటం స్టార్టింగ్ స్టెప్ అయితే, దానివల్ల వచ్చే రిపర్కర్షన్స్ అంటే దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ కొన్ని నెలలు, సంవత్సరాలు మనల్ని బాధిస్తాయండి. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఓకే, వాళ్ళు చేశారా, మీరు అయ్యారా, అది పక్కన పెట్టండి. ఫైనల్గా సఫర్ అయ్యేది ఎవరు? మనమే కదా. సో ఈ వీడియోలో అసలు హ్యూమన్ మైండ్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా అవుతుంది, ఎక్స్పెషల్లీ నెగటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నిజమేంటి, అబద్ధం ఏంటి, ఏది నిజం, ఏది అబద్ధం అని డిస్టింగ్విష్ చేసి, డిఫరెన్షియేట్ చేయగలిగితే, అవతల వాళ్ళు చెప్పేది ఓకే, వీడు చెప్పే మాటల్లో నిజం ఉంది, కాదు వీడు చెప్పేది అబద్ధం, అంత విచక్షణ జ్ఞానం ఉంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఆర్ త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోకుండా ఈజీగా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఒక చిన్న డౌట్ దీని బిఫోర్, అంటే ప్రతి దానికి ఎందుకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం? మనం, మనలో చాలా లోపాలు ఉన్నాయని మనం అర్థం చేసుకుంటున్నాం. ఎస్ అండి, వెరీ గుడ్ ఇన్సైట్. ఇన్ఫీరియారిటీ అనే పదం ఇక్కడ నేను డిఫరెంట్గా వాడుతున్నా. నాకు ఇది తెలీదు, నాకు దీంట్లో ఇన్ఫ్ నాలెడ్జ్ లేదు ఈ ఏరియాలో
అది ఏదైనా కావచ్చు, అది బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకన్నీ తెలియవు రైట్, నేను సరిపోను, సో నేను ఇంకొకళ్ళ అడ్వైస్ తీసుకోవాలి, ఇంకొకళ్ళ అడ్వైస్ తీసుకోవటం, ఇంకొకళ్ళ గైడెన్స్ తీసుకోవటం, ఇంకొకళ్ళ కోచింగ్ తీసుకోవటం తప్పు కాదండి. కానీ మీరు ఇది అడిగారు కాబట్టి మనం ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఏరియా ఏంటయ్యా అంటే మనకి ఏదైతే ఇష్టమైందుందో, మనకి మనం బాగా వాల్యూ ఇచ్చేది ఏదైతే ఉందో, ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మనం అది పొందటానికి పరితపించిపోతుంటాం. అదేదైనా కావచ్చు, కెరియర్లో గ్రోత్ కావచ్చు, ఫినాన్షియల్ గ్రోత్ కావచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ కావచ్చు, అది ఏ విషయమైనా కావచ్చు, ఐడెంటిటీ కావచ్చు, మనం తప్పించిపోతుంటాం అన్నమాట. మనం అక్కడికి వెళ్ళాలి, మనకు అది కావాలి, మనం అది చెయ్యాలి, కానీ ఎలా చెయ్యాలో తెలియనప్పుడు ఆ టాపిక్స్ మీద డిస్కస్ చేసే వాళ్ళలో వాళ్ళు ఏది చెప్పినా మన మైండ్ ఈజీగా ఉంటుంది. సో మనం దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, మనం పరితపించే దాని గురించి. మైండ్ చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందండి. ఎంత ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫోన్లో చూడొచ్చు, పార్టిసిపెంట్స్ మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనపడుతుంది రైట్. ఏం కనపడుతుంది ఫోటోలో? కోకో కోలా టిన్. ఎస్, కోకో కోలా. ఏ కలర్లో ఉందండి? ఏ కలర్లో ఉంది? రెడ్ కలర్. రెడ్ కలర్ మీ డ్రెస్ కలర్. పార్టిసిపెంట్స్ మీకు ఏ కలర్ కనిపిస్తుంది? రెడ్ కలరే కనిపిస్తుందా? రెడ్ కలర్ కనిపిస్తే మీకు ఏ కలర్ కనిపిస్తే అది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెడ్ కలర్ 100% డామ్ ష్యూర్ రెడ్ కలర్. ఎస్. అయితే అది రెడ్ కలర్లో లేదండి. అరే ఏం మాట్లాడుతున్నావురా, అంటే నువ్వు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ట్రై చేస్తున్నావా? అది రెడ్ కలర్లో లేదండి, అది బ్లాక్ కలర్లో ఉంది. కశ్యప్ కళ్ళేమన్నా పాడైనయా, రెడ్ కలర్ కనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఆ ఫోటో జూమ్ అవుతుంది స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు జూమ్ అయింది, ఇప్పుడు ఏ కలర్ కనిపిస్తుంది? బ్లాక్. యాక్చువల్గా ఈ ఫోటో తయారు చేసింది కోకో కోలా టిన్ బ్లాక్ కలర్ వేసే తయారు చేశారండి. కానీ మనకి చూడంగానే రెడ్ ఎందుకు కనిపిస్తుందంటే మనం కోకో కోలా మనకు పరిచయం అయినప్పటి నుంచి మన మైండ్లో పడిన కలర్ ఏంటి? దాన్ని ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచో రెడ్ కలర్ చూసి చూసి ఉన్నాం కాబట్టి కోకో కోలా అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది రెడ్ కలర్ టిన్ యూజువల్గా రైట్. సో మైండ్ ఏం చెప్తుందంటే కోకో కోలా అనగానే రెడ్ కలర్తో లింక్ చేసుకుంది. కానీ ఇక్కడ నిజమేంటి? ఇక్కడ నిజమేంటి? అది బ్లాక్లో. యువర్ గెటింగ్ ఇట్? సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నామంటే మనం ఒక వ్యక్తిని ఒక ఏ వ్యక్తికైతే అత్యధికంగా మనం రెస్పెక్ట్ ఇస్తామో, ఏ వ్యక్తికైతే ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళ దగ్గరే మనం ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఎందుకంటే ఆ వ్యక్తి ఏది చెప్పినా ఇక వేదమే అది. కశ్యప్ మంచిదే కదా, పాజిటివ్గా అయితే మంచిదండి, కానీ ఆ వ్యక్తి చెప్పే మాటలు నెగిటివ్ అయితే, నేను ఇందాక చెప్పినట్టు కెరియర్ పోతుంది, క్యారెక్టర్ పోతుంది, మన కాన్ఫిడెన్స్ పోతుంది, మన కల్చర్ పోతుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. మీరు ఒక వ్యక్తిని నమ్మితే రైట్, ఆ వ్యక్తి అన్ని విషయాలలో ఆయన ఎక్స్పర్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. నేను ఒక వ్యక్తి దగ్గర, నేను పేర్లు చెప్పను, ఒక వ్యక్తి దగ్గర, ఎందుకంటే ఇది పేర్లు చెప్పే టాపిక్ కాదు, నాకు ఆ వ్యక్తి అంటే చచ్చంత గౌరవం, అపారమైన రెస్పెక్ట్ అండి. నేను ఆ వ్యక్తిని ఎప్పుడు కలిసినా నేను ఫస్ట్ చేసేది ఏంటంటే నేను ఆయన కాళ్ళకు దండం పెడతా రైట్. ఆ వ్యక్తి నన్ను మార్చిన వ్యక్తి రైట్. అయితే ఆయన దగ్గర ఎన్నో విషయాల్లో నేను పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, ఎన్నో విషయాల్లో ఆయన్ని నేను అక్కడ చూశాను. అయితే ఆ వ్యక్తి దగ్గర నేను నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ఏంటయ్యా అంటే, నా బిజినెస్ పెరగాలి అంటే నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయక్కర్లా, కశ్యప్ నువ్వేం చేయక్కర్లా, కూర్చో నీ దగ్గర కంటెంట్ ఉంది బిజినెస్ వస్తుంది, రాదండి. దానివల్ల నేను కొన్ని సంవత్సరాలు సఫర్ అయ్యా బిజినెస్ గ్రో అవ్వక. నేను ఆయన్ని బ్లేమ్ చేయట్లేదండి, ఆ వ్యక్తి అంటే చాలా గౌరవం. నేను కొన్ని నెలలు కూర్చొని ఆలోచిస్తే నాకు అప్పుడు ఏమర్థమైందంటే, ఇందాక కోకో కోలా టిన్ అనగానే రెడ్ కలర్, నాకు ఆ వ్యక్తి పేరు చెప్పగానే ఆయన ఏం చెప్పినా నిజమే, ఆయన ఏం చెప్పినా కరెక్టే, ఆయనకి నాకంటే చాలా తెలుసు అని నా మైండ్లో పడిపోవటం వల్ల ఇది కూడా నిజమే అయి ఉండొచ్చు.
నిజమే అయి ఉండొచ్చు కాదు, నిజమే సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయకర్లేదు, బిజినెస్ గ్రో అవుతుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇక్కడ లెర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు దేనికి వాల్యూ ఇస్తున్నారు, మీకు ఏది ఇష్టం, అక్కడ ఈజీగా మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. నెంబర్ టూ, ఎవరి దగ్గర అవుతారు, ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో బాగా గౌరవిస్తారో వాళ్ళ దగ్గరే మీరు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పాజిటివ్గా అయితే పర్లా, కానీ నెగిటివ్గా అవుతున్నారా? మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గర చెప్పుకుంటాం. అబ్సల్యూట్లీ, బికాజ్ వి బిలీవ్. అంతెందుకండి, టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంతో మంది మీరు ఈ పని చేస్తే మీ సమస్య సాల్వ్ అయిపోతుంది, చాలామంది ఇప్పుడు పరితపించేది దేనికోసం అంటే డబ్బులు సంపాదించడం కోసం. యు ఆర్ గెటింగ్ ఇట్? లా ఆఫ్ అట్రాక్షన్ అనే పేరు మీద ఎంతో మంది వచ్చారు. అసలు ఒరిజినల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరు టీచ్ చేయట్లా, అద్దం ముందు నించోని ఏదో చేయి డబ్బులు ఎందుకు వస్తాయండి? నేను మొన్న ఏదో ఎవరిదో నేను ఒక వీడియో చూసా, దాని ఏమంటారు నోట్స్, ఏదో ఒక నోట్ 500 or 100 rupees ఏదో నోట్ చూసి ఇలా దీన్ని వాసన చూడండి మీకు కొన్ని కోట్లు ఎందుకు వస్తాయండి కొన్ని కోట్లు, నాకు నా తెలియదు, నాకు డబ్బు సంపాదించాలి, నాకు డబ్బు చాలా కావాలి, నేను పరితపించిపోతున్నా. నో, నేను యూట్యూబ్లో ఆ వీడియో చూసా, అబ్బా నిజమే అంటావా? యూఆర్ గెటింగ్ మై పాయింట్. నా ప్రోగ్రామ్స్లో నేను ఒక డిస్క్లైమర్ చెప్తుంటా అండి, నా ప్రోగ్రామ్స్ వచ్చిన వాళ్ళకి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు నమ్మద్దు. మీరు ఒకసారి ఆలోచించండి, కాశ్యప్ చెప్పింది ఎందుకు నమ్మాలి? అప్పుడు ఏమవుతుందంటే మైండ్కి ఎనలైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుందండి. మనం ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవుతున్నాం, అవతల వాడు అబద్ధం చెప్తున్నా సరే అది నిజమని ఎందుకు నమ్ముతున్నాం, అలా చెప్పటం ఒక కళ, నెగిటివ్ కళ నేను కాదన్నా. యు ఆర్ గెటింగ్ ఇట్? కానీ మనం మోసపోతున్నాగా సార్? ఇలా కూడా అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఏదన్నా సలహా ఇవ్వాలనుకునే పర్సన్ మనం మంచి ఆలోచించుకునే చెప్తారు, వాళ్ళకి అది మంచి అనిపిస్తుంది, కాకపోతే ఆ టైంలో మనం తీసుకునే డెసిషన్ మీద మొత్తం ఆధారపడింది. వెదర్ షుడ్ ఐ టేక్ హిస్ సజెషన్ ఆర్ షుడ్ ఐ గో విత్ మై వే. Yes. ఇది జరగాలంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మన మంచి గురించి ఆలోచించరుగా. అందరూ మనం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ అమ్మేయాలండి, దానికోసం ఏదైనా చెప్తారు, ఏదైనా చెప్తారు. సో మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలి అంటే ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలిసి ఉండాలి. అది తెలిసి ఉండాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలంటే కన్క్లూజన్స్కి వెళ్ళొద్దు. ఎవరన్నా ఒక మాట చెబితే మీరు ఆ మాట తీసుకోండి, ఇది నిజం అని మీరు స్టాంప్ వేసే ముందు ఒకసారి పరిశీలించి చూడండి, ఒకసారి దాని గురించి రీసెర్చ్ చేయండి, నిజంగానే దీనికి ఇంత శక్తి ఉందా, ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందా కాదా, అది ఏ విషయమైనా సరే, బిజినెస్ అంటారా, పర్సనల్ లైఫ్ అంటారా, రిలేషన్షిప్ అంటారా, ఏదైనా సరే. సెల్ఫ్ ఎనాలిసిస్ అండ్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. ఈ ఎనాలిసిస్ చేయకపోతే వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లైఫ్ బిజినెస్ రెండు పారాలిసిస్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్స్ చాలా 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 పవర్ఫుల్ టూల్ అండి. అయితే దాన్ని నెగిటివ్గా యూస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో కన్క్లూజన్ ఏంటయ్యా అంటే, మీరు వాల్యూ ఇచ్చేది దేనికి, మీరు బాగా ఇష్టపడేది ఏంటి, ఆ విషయాల్లోనే మీరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. నంబర్ వన్, కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, కాకుండా ఉండాలంటే ఒక నిమిషం ఆలోచించి ఎనలైజ్ చేయాలి. యు ఆర్ గెటింగ్ ఇట్? క్విక్గా డిసిజన్స్ తీసుకోవద్దు. థర్డ్, మీరు బాగా గౌరవించే వ్యక్తి, బాగా రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి, వాళ్ళ దగ్గర మీరు ఇంకా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. వాళ్ళు లైఫ్లో ఒక ఏరియాలో వాళ్ళు చాలా గొప్ప ఉండొచ్చు, కానీ అన్ని ఏరియాస్లో నాలెడ్జ్ వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళ డిసిజన్స్ కూడా తప్పులు పోతుంటాయి. కోకోకోలా టిన్ గుర్తుంది కదా, ఎంత పవర్ఫుల్ ఎగ్జాంపుల్ అండి అది. నేను ఫస్ట్ టైం ఆ విజువల్ చూస్తున్నాయా, రెడ్ కలరే కదా, జూమ్ చేస్తే తెలిసింది, అంటే కళ్ళ ముందు అబద్ధం కనబడుతోంది, అవతల వాడు చెప్పేది అబద్ధం, కానీ మైండ్ ఏం ఫిక్స్ అయింది, ఇది నిజం రా. యూఆర్ గెటింగ్. సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలంటే ఒక నిమిషం పాజ్ చేసి ఆలోచించండి, లేకపోతే నాలుగు పోతాయి, మీ కెరియర్ పోతుంది, క్యారెక్టర్ పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది, మీ కల్చర్ పోతుంది. ఇదన్నీ జరగాలి అంటే మన మైండ్ని మనం మేనేజ్ చేసుకోవటం తెలవాలి. అది తెలవాలి అంటే ఇమోషనల్ మాస్టరీ,
ఎమోషన్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి మార్చ్ ప్రోగ్రాంలో నేర్పించడం జరుగుతుంది. జూలైలో ఉండే ప్రోగ్రామ్ బి అన్షేకబుల్. ఎవరి మైండ్ అయితే అన్షేకబుల్గా ఉంటుందో వాళ్ళ మైండ్ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. కరెక్ట్. నిన్న ఇంట్రొడక్షన్ కూడా అంత ఈజీగా ఇవ్వలేదు సార్. ఎందుకు ఇచ్చాను అంటే, ఏదైనా బాడీలో అక్కడిక్కడ ప్రాబ్లం వస్తే వేలు లక్షలు కోట్లు తగిలేసి మరీ చేస్తారు, కానీ మనం తీసుకునే డెసిషన్, మనసులో బ్రెయిన్లో పెట్టుకొని తీసుకునే డెసిషన్ మీద మన లైఫ్ అనేది ఆధారపడుంది అని అందరూ ఇప్పుడు రియలైజ్ అవ్వాలి తెలుసు. కాకపోతే వాళ్ళు టైం తీసుకొని సెల్ఫ్గా సెల్ఫ్ అనలైజ్ చేయలేకపోతున్నారు, అందుకని అలా ఇచ్చాను. ఓ ఎస్ అండి, ఎస్ అండి. లైఫ్ కోచింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మోస్ట్ నీడెడ్ సైన్స్ ఇన్ దిస్ కరెంట్ వరల్డ్. సో చూసారు కదా ఎంవిఎన్ కశ్యప్ గారి స్పీచ్. అండ్ మీకు సర్ని అప్రోచ్ అవ్వాలి అని ఉంటే కింద కనిపించే డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, అప్కమింగ్ ఈవెంట్స్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.